భవన నిర్మాణ కార్మికుల 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చీరాలలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏఐటీసీ నాయకుడు బత్తుల సామీలు మాట్లాడుతూ కరోనా సమయంలో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక కష్టాలు పడుతున్నారన్నారు. వారి సంక్షేమానికి కేటాయించిన నిధులను ఇతర ప్రభుత్వ పథకాలకు మళ్లించుకొని నిర్మాణ కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తే ఏపీలో మాత్రం కార్మికుల సంక్షేమ నిధిలో ఉన్న 800 కోట్ల రూపాయలను ఇతర పథకాలకు మళ్లించి కార్మికులను వదిలేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, ఏఐటీసీ నాయకులు అచ్యుతుని బాబురావు, మేడ వెంకటరావు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కింగ్ లేబర్ ఆఫీస్ యూనియన్ లేబర్ ఆఫీస్ ఏదైతే ఉందో మనకి ఆ విధంగా మనకి లేబర్ ఆఫీస్ బోర్డులోని 800 కోట్లు మనకి ఉన్నది కాబట్టి ఆ 800 కోట్లు అతను పథకాలకి వాడుకోవడం జరుగుతూ ఉంది. ఆ పథకాలు వాడుకోగా ఈ భవన నిర్మాణ కార్మికులకి ఏ ఒక్క రూపాయి కూడా వేయకపోవటం చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఈ కరోనా లాక్డౌన్ వలన ప్రతి ఒక్క కార్మికుడు నష్టపోయాడు కాబట్టి వీరికి వెంటనే 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము గత సంవత్సరం నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు కూడా మరి ఈ యొక్క లాక్డౌన్ కొనసాగుతూ ఉంది. ఈ కరోనా వ్యాధి విపరీతంగా ప్రజల్లో ఉంది కాబట్టి వెంటనే భవన నిర్మాణ కార్మికులకి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే 2018 సంవత్సరం నుంచి ఏదైతే కార్మికులు పెండింగ్ క్లెయిమ్లు ఏదైతే ఉన్నాయో ఈ ఒక్క క్లెయిమ్ కూడా పరిష్కరించబడలేదు. మరి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని జిల్లా అధికారులు వెంటనే ఈ యొక్క పెండింగ్ క్లెయిమ్లను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్మిక సంక్షేమ బోర్డు నుంచి ఏదైతే 800 కోట్ల రూపాయలు ప్రభుత్వం తీసుకుందో వెంటనే 800 కోట్ల రూపాయలు విడుదల చేసి సంక్షేమ బోర్డు నుండి ఈ యొక్క క్లెయిమ్లు విడుదల చేయాలని చెప్పి పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి ప్రతి ఒక్క కార్మికుడికి ఇవాళ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన పక్కన ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, మరి ఇతర రాష్ట్రాల్లో మరి ఇవాళ ఢిల్లీలో కూడా